కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో మాలపిటపై జరిగిన దాడుల కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు తత్సరం చేస్తున్నారని ఏపీ మాల మహానాడు అధ్యక్షులు గుప్పల రాజు ఆరోపించారు. లేని పక్షంలో చలో కలెక్టరేట్ ఆందోళనకు పిలుపునివ్వడం జరుగుతోందని ఆయన హెచ్చరించారు. మల్లపేట గ్రామస్తులకు న్యాయం చేయాలన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కురుకూల సింహాచలం, మల్లం సర్పంచ్ దాట్ల సూరిబాబు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎత్తు సుబ్రహ్మణ్యం, అంబేద్కర్ వ్యవసాయ కూలీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం వదిలిపెట్టేదే లేదు, అంబేద్కర్ ఇచ్చిన ఆగి ముందు పోరాటం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకొచ్చాం. మరి ఎస్సీ అరెస్ట్ జరగలేదు అంటే అగ్రకులాలకి వాడు చెప్పిన మాట తప్పు చేసిన వాడు మాట చెల్లుతుంది. కాబట్టి దీన్ని నిలబెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు మల్లం గ్రామంలో ఉద్యమాన్ని దోషులను అరెస్ట్ చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. దీన్ని నిలబెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు మల్లం గ్రామంలో ఉద్యమాన్ని దోషులను అరెస్ట్ చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. రేపు పిఠాపురంలో ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే స్పీకర్లు వెళ్ళాలనుకుంటున్నాం. తర్వాత చెరో కలెక్టరేట్ కార్యక్రమానికి మీరు అందరూ సహకరించాలన్నారు. మల్లాలో ఉన్న మా దళితులు అందరూ సహకరించాలి. ఎందుకంటే ఇది నీతి నాది కాదు, నీ చుట్టూ నీ జాతిలో పుట్టిన వాళ్ళు మేమందరం కూడా మేము అమ్మానం బాగుంది.